Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మచిలీపట్నంలో జరిగే మీడియా మీద దాడి హనుమాన్ జంక్షన్లో జరిగింది. తప్పకుండా దానికి హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారిని ఆదేశించడం జరిగింది. మేము డీజీపీ గారికి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. తప్పకుండా వెంటనే అతని మీద చర్య తీసుకోమని చెప్పాము. ఏదైతే అక్కడ చెక్ పోస్ట్ ఉందో ఆ చెక్ పోస్ట్ని కూడా కలపరాన్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వైపు దాన్ని తరలించమని కూడా పశ్చిమ గోదావరి ఎస్పీ గారికి కూడా మేము ఆదేశించడం జరిగింది. అంటే క్వారంటైన్ అంటే ఎవరిని పడితే వారికి క్వారంటైన్ తీసుకెళ్తాకంటే ఇవన్నీ మేము చూస్తున్నాం సార్. నంబర్ ఆఫ్ కాల్స్ స్టేట్ లెవెల్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కక్షలు ఉన్నా కూడా, గొడవలు ఉన్నా కూడా ఫోన్ చేసి వీడికి ఇంట్లో వచ్చింది, దగ్గుతున్నాడు, దుమ్ముతున్నాడు అని చెప్పి చెప్పిన కేసులు ఉన్నాయి. నేను హేళనగా చెప్పట్లేదు, లేదా ఆటకైతనంగా చెప్పట్లేదు. మీకు కావాలంటే మీరు మీడియాలో కాకుండా విడిగా నేను కేసు బై కేసు కూడా ఇస్తాను. ఏ ఊర్లో ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరిని కూడా మీరు చెప్పగా అయినా సరే నాన్నా పులి సామెతగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నిసార్లు కాల్స్ వచ్చినా కూడా వైద్య సిబ్బంది వెళ్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు. సార్ 108 అనేది ఎమర్జెన్సీకి తప్పితే ఈ కోవిడ్ వైరస్ కాదు. కోవిడ్ వైరస్కి ప్రతి ఇన్ని ఇళ్ళకి అంటే ప్రతి 60-70 ఇళ్ళకి మా నగరంలో, ప్రతి 50 ఇళ్ళకి టౌన్లో, అదే గ్రామాల్లో ఆల్రెడీ వ్యవస్థ ఉంది. దానికి నిరంతరం పరిగెడుతున్నారు, వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రతి 2000 జనాభాకి 13 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం ప్రతి కంప్లైంట్కి కూడా 24 అవర్స్ అంటే 24 గంటలు ప్రతి క్షణం పరిగెడతాకి మనుషులు సిద్ధంగా ఉన్నారు. 104 అనేది కేవలం ఎమర్జెన్సీ హార్ట్ అటాక్కో యాక్సిడెంట్స్కో, వాటిని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయటానికి 108 వాటికి మాత్రం 108 ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది 20 నిమిషాల లోపు. 108 వెళ్తుంది. 104 అనేది కోడ్, అది దీనికోసం అండి, ఏది మన హెల్ప్ లైన్ సెంటర్కి వాడుతున్నాం. 104 మామూలుగా అయితే నెలకు ఒకసారి మందులు గ్రామానికి వెళ్ళి ఇచ్చేది, ఆ సర్వీస్ మెడికల్ సర్వీస్ అది. కాబట్టి 108 మాత్రం ఎక్కడా కూడా లోపం లేదు. అంబులెన్స్ సర్వీస్ హార్ట్ అటాక్ వచ్చినా యాక్సిడెంట్ వచ్చినా 108 పరిగెడుతుందండి.